వేడిగా సూప్ తెచ్చాను తాతయ్య. అలాగా మామయ్య, నాటుకోడి ఎగురు, చేపల పులుసు, రొయ్యల వేపుడు ఏ చేయమంటావు? అన్ని చేసి పడే. ఏదో చెయ్యి, చెయ్యి వదిలితేనే కదా తాత సూప్ తాగడానికి. చెరువు చేయి పట్టుకుంటే. సారీ తాతయ్య. థాంక్స్ తల్లి. బాబు ఒక రోజు లీవ్ కావాలి బాబు. తీసుకోండి సార్. ఏం సార్ అదోలా ఉన్నారు? నా మనవడు 10 రోజుల నుండి కనపడడం లేదు బాబు. ఎక్కడికో వెళ్ళుంటాడు, వస్తాడులే అనుకున్నాను. ఆ రోజు ఎడ్ల పందాలకు వెళ్ళాడు. ఎవరో ఒక అమ్మాయిని లవ్ చేసినట్టున్నాడు. సురేంద్రరాజుకు విషయం తెలిసి వాడితో మా కులం అమ్మాయిని ప్రేమిస్తావురా అని తిట్టి పంపించాడు. ఆ తర్వాత వాడు తిరిగి రానేలేదు. అలాంటిదే ఉండదు సార్. ఏదో పని మీద వెళ్ళుంటాడు, వచ్చేస్తాడులేండి. చిన్నబాబు ఎందుకైనా నువ్వు కాస్త కనుక్కో. కనుక్కుంటానన్న. ఏమా 7 రూపాయలు 50 పైసలే ఉందా? 8 రూపాయలు టిక్కెట్కి మీరు బ్యాలెన్స్ 50 పైసలు ఇవ్వాలి కదా, దానికి చెల్లిపోయింది. ఇక మీదకి ఎవరికి చిల్లర లేదని చెప్పకండి. పక్కండు. టికెట్ టికెట్ టికెట్. 500 రూపాయలు రద్దు చేసినప్పుడే 50 పైసలు కూడా రద్దు చేసి ఉండాలి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సూపర్ అండి, మంచి పని చేశారు. మీరే సూపర్ అండి, ఎక్సలెంట్ గా మాట్లాడారు. సూపరే, ఇద్దరు బాగా మాట్లాడేస్తున్నారు. అందరి ఏడిపితంటే మీరు మాత్రమే చప్పట్లు కొట్టారు. థ్యాంక్స్ అండి. ఎక్కడో చూసినట్టుందే. ఏమండి, మిమ్మల్ని ఎక్కడో చూశానండి. కాలేజ్లో కాదండి, అంతకు ముందే. బస్లో కాదండి, అంతకు ముందు. అంతకు ముందే. నేను ఈ పోస్టర్ చూసి అదిరింది. అమ్మాయి సూపర్, హైదరాబాద్ లో ఉంటుంది అనుకుని వదిలేసా. సూపర్ గా ఉంటే హైదరాబాద్ లోనే ఉండాలి. లేదండి, మోడలింగ్ అయ్యి హైదరాబాద్ కదా చేస్తారు. హలో, నేను మోడల్ ని కాదు. అంటే మీరు యాక్టరా? హలో, నేను ఓనర్ ని. దేనికి? జాలీ సోడా కంపెనీకి. ఏమండి ఓనర్ అయ్యండి, ఇలా నటించి వచ్చా చెప్పండి. ఏ సిఎంఆర్ ఓనర్? శరవణా స్టోర్స్ వాళ్ళ సార్ లలిత జ్యువెలరీ ఓనర్ చేయట్లేదా? ఇప్పుడు అదే ఫ్యాషన్. ఫ్యాషన్ చూడలేక సచ్చేవాళ్ళకి తెలుస్తుంది అదే ఎంత కష్టమో. మీరు జాలీ సోడా తాగారా? సూపర్ టేస్ట్ కదా. మందులో మిక్సింగ్ బాగోలేదు అంటున్నారు. వామిటింగ్ వస్తుంది మా వాళ్ళంతా గోళ. హలో, అందులో ఎస్ఎస్ ఉంటాయే, అవి కొంచెం తగ్గిస్తే మాయా కస్టమర్ కంప్లైంట్ మాయా, దాన్ని తీసుకుని తీరాలి. నీలా, ఇంట్లో ఇన్ని కార్లు ఊరికే ఉన్నాయి, అవన్నీ వదిలేసి టౌన్ బస్సు, షేర్ ఆటో, ఇదన్నా బాగుందా? నాకు బానే ఉంది మామయ్య. ఇదంతా నీరద వాళ్ళ నాన్న సంపాదించింది. ఏ రోజైతే అచ్యుతరాజు కూతురు సంపాదిస్తుందో ఆ రోజే. అందరికి గౌరవం మామయ్య. నా బైక్ ఎక్కమన్నా కూడా ఎక్కనంటుందన్నా. తమ్ముడు, అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడం కష్టం, పైగా మామ కూతురు. తనకి నచ్చేటట్టు నువ్వే ఉండాలి. మా గుర్తు చేసుంటే వచ్చేటప్పుడు 2 మూట్లు బియ్యం తెచ్చుండేవాడిని కదా. అయ్యో, కొబ్బరి నూనె కూడా తెద్దాం అనుకున్నాను, నేను మర్చిపోయాను. బాగాలేదా నీమమ్మ? ఏయ్, ఏంటిది? నేను అక్క కూతుర్నే కదా అని నువ్వు నా పెళ్లి చూపులకి రాకుండా ఉండకూడదు. పట్టు చీర కట్టి కాఫీ ఇచ్చేటప్పుడు పిల్లలు చూస్తారే, అలా నన్ను ఎప్పుడు చూస్తావు? నాకలా జరగాలని ఆశగా ఉంది. అమ్మని చూడ అయింది కదా, బయలుదేరు బయలుదేరు. Cheers. Cheers. ఎవర్రా అమ్మాయి? మనోలే, కృష్ణరాజు అక్క కూతురు. అబ్బాయి వేరే వాళ్ళు. ఏయ్, పిలిచేది నిన్నే. చాలు చాలు. ఏయ్, పబ్లిక్ లో ఇలాగే ప్రవర్తిస్తారా? ఏ ఊర్రా? ఏ నువ్వెవరు? ఎవరినో ఊర్లో అడిగి చూడు, చెప్తారు. మీ నాన్న మరేవో? ఎందుకు చెప్తలే. నేను సురేంద్ర మాట్లాడుతున్నా, మనవాడినే. పాప ఎవరితోన బస్ స్టాండ్ లో లవ్ అంటూ తిరుగుతుంది. కొంచెం కంట్రోల్ లో ఉంచండి. నా కూతురు అలాంటి పనులు ఏం చేయదురా, అయినా అది ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది చూసుకోవడానికి నా బామ్మర్తున్నాడు. ఫోన్ పెట్ట. మీ ఇద్దరు ఇంకోసారి నాకు కంటపడ్డారు. పడితే కదమ్మా.
హలో కాలేజ్ దగ్గర కొడుతున్నారు మామయ్య ఇప్పు మే ఫోన్ ఇప్పు ఫోన్ చేశారు రమ్మన్రా మీ కట్టుబాట్ల కదా నాయకుడిని ఏరా ఓ పిల్ల పిల్లాడు వచ్చిన నుంచి నవ్వుతూ మాట్లాడితే దాని పేరు లవ్ అయినట్రా అసలు మా అమ్మాయి మీద మీకు ఎందుకు రాని దక్కరా కులం ఓట్టు అంతే కదా మేమందరం మా అమ్మాయిని కాలేజీకి పంపించేది కలిసి చదువుకున్న అబ్బాయిలు నమ్మే జాగ్రత్తగానే చూసుకుంటున్నారు మీ మైనర్ రాజు నా తెట్టుకున్నాడో కులం పేరుతో ఓట్లు అడుకునేవాడు కులం పేరుతో వ్యాపారం చేసేవాడు కులగజ్జి ఉండకూడదు అంటున్నా ఆ కుల కోసం చచ్చేవాడు ఇలాంటి వాళ్ళని చెట్టు కట్టి కాల్ చేయాలి చదువుకున్నాడు చదువుకున్నాడే నేనేం చదువుకోలేదు చదువుకున్నాడు చదువుకున్నాడే మన వాళ్ళ మధ్యలో ఇప్పుడే నాకు మంచి పేరు వస్తుంది వాళ్ళని రక్షిస్తానని అది ఎప్పుడైనా చెడగొట్టడానికి చూస్తే 4 టైర్లు 10 కిలోల చక్కెర 5 లీటర్ల పెట్రోల్ మాయా సోడా బాటిల్ గురించి ఫుల్ డీటెయిల్ తెలిసేసుకున్నాను పేరు నీల నీరదా అందమైన తెలుగు పేరు అప్పుడు నరసింహ అని నాకు చైనీస్ పేరు పెట్టారంటావా ఏంటి ఇలా చూడు ఒక్కతే కూతురు పెద్ద కుటుంబం కార్లో కూడా రావచ్చు ఆ లెవెల్ కొన్నవాళ్ళు కానీ బస్సులోనే వస్తుంది అంటే అంత సింపుల్ అంట నచ్చిందే అందుకు కదా అవునా అలా నవ్వుతున్నాడు మాయా లేదు ఆ పిల్ల లక్షణం ఆ మోనలోనే కొట్టొచ్చినట్టు తెలిసింది అది నేను కనిపెట్టేశాను కదా నువ్వు నిజంగా గూగుల్ మాయా గూగుల్ 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 ఓకే ఒక్కతే కూతురైతే మనదే రాజ్యం నాకు బోర్ కొట్టినప్పుడల్లా మాంగారు ఇంటికి వెళ్ళి మర్యాదలు చేయించుకోవచ్చు అవునా దుప్పిని మింగిన కొండ సిలువులాగా ఇలా ఒళ్ళు విరుచుకుంటున్నావు ఏంట్రా నాన్నది చెప్పు చిన్నప్పుడు ఎవరైనా లవ్ చేసావా ఎవరిని పట్టుకుని ఎంత మాట అంటున్నావు అవసరమా నాన్న దిగొద్దులే రోడ్డు మీద నుంచుంటే నీ దర్జ తగ్గిపోతుంది అలాగా ఇంతకు ముందు విమానంలో తీసుకొచ్చారా మల్లెపూలు మోర్ ఎంత 30 రూపాయలు అయ్యో చాలా ఎక్కువ చెప్తున్నావు నాన్న ఆ అమ్మాయిని చూసావా 15 రూపాయలకి రెండు మోర్లు ఇవ్వు చాలా తెలివైంది పొలడలో కూడా ఎందుకంత పిసినార్తనం చేస్తున్నావు లాక్కుండా కొలు సరిగా చూడండి ఎంత తెలివిగా బేరం పడుతూ గదమాయం చేస్తుందా లవ్ చేస్తున్నావు సినిమాబు అందుకనే ముఖ్యమైన విషయం మాట్లాడాలని తీసుకొచ్చావు లేదు నాన్న నిన్నడి లవ్ చేద్దామనే చూపించడానికి తీసుకొచ్చాను నన్ను గొప్పగా చూస్తున్నారా చీప్గా చూస్తున్నారా మీరు లవ్ చేయబోతున్నావా పెళ్లి చేసుకోబోతున్నావా ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదు పెళ్లి చేసుకున్న అమ్మాయిని లవ్ చేయడం లేదు అందుకే ప్రేమించి పెళ్లి చేసుకుని లవ్ చేశాను నాన్న మరి అక్క కూతుళ్ళు ఈ అమ్మాయి విషయం ఏవో కానీ అక్క కూతుర్ని మాత్రం పెళ్లి చేసుకున్నాను ఇంద్రని చేసుకుంటే రాధకు కోపం రాధని చేసుకుంటే ఇంద్ర కోపం అయ్యో అయిపోతాను ఊహించుకుంటేనే భయం ఇస్తుంది నాన్న నువ్వు దబాయించి తీసుకుంటున్నాను అనుకోవద్దు పోనీ కాబట్టి ఇస్తున్నాను అలాగే నీ సంతోషమే నా సంతోషం కానీ ఏదో రోజు ఈ మ్యాటర్ ఇంట్లో ఓపెన్ అయినప్పుడు మీ అక్కయ్యలు మాత్రమే కాదు మీ అమ్మలు కూడా పూనకం వచ్చినట్టు చిందులేస్తారు అప్పుడు ఇదివరకే నాన్నకు చెప్పి లవ్ చేశాను నన్ను మాత్రం ఇరికించకూడదు అబ్బాయి ఇలాంటి దొంగ చూపులు చూసి నా అప్పని మధ్యలో తెరువు చేయద్దు ఓకే తీరబండి జాగ్రత్తగా విను మీ అమ్మమ్మ దగ్గర నుంచి మనవరాళ్ళ వరకు అందరికీ నువ్వే నచ్చ చెప్పాలి రై చిన్నబాబు కుటుంబం చీలిపోకుండా చూసుకో సరేనండి